అమరావతి ఆందోళనలు 1200 రోజులు చేరుకున్నాయని, ఆ బీజేపీ వాళ్ళు ఏదో సంఘీభావం ప్రకటించకపోతే, అక్కడ కొన్ని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, అండ్ అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదో వాళ్ళను రెచ్చగొట్టి అటెంప్ట్ చేసి ఏదో చేస్తే, మొత్తం మీద వాళ్ళు వీళ్ళు ఏదో ఒక రాయి అనేది ఇసురుకుంటాడు, ఒక కారద్దం పగిలితే, ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లోనూ, అన్ని అంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికల్లో పెద్ద బ్యానర్ ఐటమ్, ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్ అయిపోయింది. అసలు టీవీ డిబేట్లలో అయితే బ్రేకింగ్లు మామూలుగా ఉండట్లే. పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా రఘురామకృష్ణరాజు నుంచి వీళ్ళందరూ కూడా ఇక కేంద్రానికి ఫిర్యాదులు, లేఖలు ఇవన్నీ వరుసపెట్టి వీళ్ళు రాస్తున్న కథనాలు, ఈ లేఖల్లో పొందుపరుస్తున్నటువంటి అంశాలను కనుక చూస్తే మనకు ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏమని, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో కేంద్రం కనుక రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేస్తే, వాళ్ళేమి సహాయం అంటే ఊరకే ఇవ్వట్లే, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు ఇవే, ఒకసారి టైంకి కానీ విడుదల చేయకుంటే పదే పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి విడుదల చేయించుకొని వస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ పోయినప్పుడు కూడా మళ్ళీ అడిగితే రాష్ట్రానికి పెండింగ్ బకాయిలు ఒక 5000 కోట్లు రిలీజ్ చేశారు కూడా. సో మొత్తానికి వెళ్ళాం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నప్పుడు కేంద్రం కనుక జగన్ను ఇబ్బంది పెడితే, తద్వారా సంక్షేమ పథకాలు ఆగిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడితే దాని నుంచి మనం రాజకీయ ఏమంటారు మంట, చలిమంట కాల్చుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్గం, బీజేపీ అధినాయకత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర రోజు గాలి కొట్టి 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 అయినా కూడా వాళ్ళు ఏమంటారు జగన్ గారిని ఇబ్బంది పెట్టే విధంగా పూర్తిగా ప్రవర్తించట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఇప్పుడు ఒక రివర్స్ గేమ్ వదిలేట్టారు. సత్యకుమారు లేకుంటే ఇంకో కుమారు అని టీడీపీకి పూర్తి ఫేవర్గా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద విచ్చలవిడిగా విమర్శలు చేయాలి, విచ్చలవిడిగా రెచ్చగొట్టాలి వైసీపీ వాళ్ళను, రెచ్చగొట్టి వాళ్ళను మళ్ళీ ఏదైనా ఒక మాట అనడము, ఈ విధంగా కారు మీద అద్దె మీద ఒక రాయి ఏమన్నా ఇసిరేస్తే జరిగితే ఓ దీన్ని మొత్తం బీజేపీ మీద దాడిగా చిత్రీకరించేసి, బీజేపీ జాతీయ నాయకుడి మీదగా దాడిగా చిత్రీకరించేసి కేంద్ర పెద్దలందరికీ కూడా ఫిర్యాదులు చేసుకొని, బీజేపీ పెద్దలందరికీ ఫిర్యాదులు చేసుకొని, తద్వారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కనుక ఇబ్బంది పెడితే అబ్బా సమ్మగా ఉంది రా బాయ్, ఆంధ్రప్రదేశ్లో జనమో ప్రభుత్వం ఇబ్బంది పెడితే అబ్బా ఎంత సమ్మగా ఉంది రా బాయ్, రాజకీయంగా మనకు కలిసి వస్తుంది అని చెప్పి కళల్లో అటువంటి ఈ ఆలోచనలతో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు అమలు చేయడం మొదలెట్టారు. నిన్న ఈ సత్యకుమార్ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కూడా అవే, ఏకంగా ముఖ్యమంత్రిని లేకుండా చేస్తాం శాశ్వతంగా అని అంటారా అండి, దాన్ని ఎవడన్నా ఖండించుకుంటూ వీళ్ళు వార్తలు రాసి వార్తలు ప్రసారం చేశారా? అట్లాంటివి ఏం ఖండించరు. కానీ బా ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలి, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, ముఖ్యమంత్రిని శాశ్వతంగా లేకుండా చేస్తామంటే ప్రజాస్వామ్యం పరిడవిలినట్లు, ఎవడో ఇద్దరు కొట్లాడుకొని వాడి ఓ మాట ఈడో మాట అనుకొని ఒక రాయి సిరేసి దానికి అద్దం మగిలితే మొత్తం అంత ప్రజాస్వామ్యం అంతా హత్య గావింపబడ్డట్లు. గొప్ప గొప్ప మీడియా సంస్థలు దీన్ని ఖండించిన వాళ్ళు దానికని ఖండించాలి, అసలు ఖండించరు. అయితే ఇప్పుడు కేంద్రం దగ్గర ఇటువంటివన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో పడేటట్లు కథనాలు రాసి జగన్ గారిని ఏమైనా ఇబ్బంది పెడతాము పెడతారేమో వాళ్ళని ఆశ, అందుకని చెప్పి బీజేపీ జాతీయ నాయకుడు సత్యకుమార్ మీద దాడి 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 అని చెప్పి బ్యానర్ హెడింగ్లు పెద్ద పెద్దగా రాసేసి ఉన్నవి లేనివి మసాలా అంతా యాడ్ చేసి దానికి ఏమైనా ఇంగ్లీష్లో తర్జుమా చేసి లేకుంటే హిందీలో తర్జుమా చేసి ఆ కేంద్రంలోనూ బీజేపీలోనూ పెద్దలకు పంపించి దాని నుంచి ఇంకేమైనా కనుక ఏమంటారు జగన్ను ఏమన్నా వాళ్ళు కాసేంత ఇబ్బంది పెడితే చూద్దాం, రాజకీయంగా మనం అనుకూలంగా మార్చుకుందాం, ఇది వీళ్ళ ఎదుగు ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది, ఆ ఎజెండాలో భాగంగానే. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ సత్యకుమార్ ఆదినారాయణ రెడ్డి లాంటి కొంత చేసే కమెంట్స్, వీళ్ళ యాక్టివిటీస్ బీజేపీలోనే, రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గానికి అస్సలు నచ్చట్లే, దీనివల్ల నష్టం జరుగుతుందిరా బాబు అని చెప్పి ఆ వర్గం కూడా చాలా మదనపడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎట్లుందంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నాను ఎవరు చూడట్లేదు అనుకున్నట్లు. అది మనం బీజేపీ అనే ఒక పార్టీలో ఉన్న బలమైన పార్టీ ఉంది కదా దేశంలో, కేంద్రాన్ని నడుపుతున్నారు కదా, మనం ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది,
విచ్చలవిడిగా ముఖ్యమంత్రి మీదన్నా తిడదాం, లేకుండా చేద్దామన్నా ఇంకొకటి అందాం, ఇంకొకటి అందాం, ఏమన్నా చేద్దాం, మంది చెల్లుబాటు అవుతుందని చెప్పి భ్రమంలో ఉన్నట్టున్నారు వీళ్ళు కూడా. లేకపోతే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం, ఎవడైనా దాడి చేస్తే బాగుంటుందిరా బాబు మన మీద అని చెప్పి వీళ్ళు ముందే చాలా అన్ని ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇట్లా అది ఇట్లా ఏమన్నా ఎవడైనా ఒక రాయన్ని తీసి అద్దం పగిలితే ఓ దీని మీద ఏమంటారు కావలసినంత మైలేజ్ వస్తానని చెప్పి ఏమైనా అనుకుంటున్నారేమో. లేకపోతే ఏందా అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం చేసుకుంటూ పోతుంటారు. ఇప్పుడు ఈ మీడియా ఏమో దీన్ని పూర్తిగా వైసీపీ మీదకు లేకుంటే ఏపీ ప్రభుత్వం మీదకు బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేకి వరుస పెట్టి కథనాలు కానీయండి.